రాష్ట్రంలో టీచర్ల బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఆ ప్రక్రియ పూర్తయితేనే కొత్తగా ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే ఛాన్స్ ఉంటుంది బదిలీల ప్రక్రియలో ఎదురైన పలు సమస్యలతో కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థానం వచ్చే నెల మూడవ వారంలో మరోసారి విచారించనున్నది ఒకవేళ కోర్టు తుది తీర్పు వెలువరించిన అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్కు ఓటమి ఎదురైంది దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా టీచర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఓట్లు పడవని ఈ సమయంలో ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ చేపట్టిన ఉపయోగం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే బదిలీల విషయంలో కోర్టులో ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించలేకపోతున్నదని ఉపాధ్యాయులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ పోస్టులు భర్తీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు ప్రమోషన్లు బదిలీలు పెండింగ్లో ఉండడంతో వాటికి ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు ఇవి క్లియర్ అయితేనే టీఆర్టీ నోటిఫికేషన్కు రూట్ క్లియర్ అవుతుంది ఈ తతంగం ఇప్పట్లో పూర్తి కాదని కొత్త గవర్నమెంట్లోనే టీచర్ల ఉద్యోగాలు భర్తీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ప్రమోషన్లు బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసింది స్పౌస్ ఉపాధ్యాయులు యూనియన్లలో పనిచేసే టీచర్లకు అదనపు పాయింట్స్ ఇవ్వడంపై కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు దానిపై ఇప్పటికే రెండు మూడు సార్లు విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ మూడవ వారానికి వాయిదా వేసింది ఆ రోజున కోర్టు కేసును విచారించి వెంటనే తుది తీర్పు ఇచ్చిన పదోన్నతులు బదిలీలు చేపట్టే అవకాశాలు చాలా తక్కువేనని అధికారులు అభిప్రాయం ఎందుకంటే సరిగ్గా అదే సమయంలో కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభంగానుంది ఆ టైంలో ప్రమోషన్లు బదిలీలు చేపట్టడం కష్టమే క్లియర్ అయితేనే టీఆర్టీ కొత్తగా టీచర్లను భర్తీ చేసేందుకు టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముందుగా టీచర్ల ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయాలి దాని తర్వాతే రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వాలి దీనివల్ల ఖాళీల సంఖ్య మరింత స్పష్టమవుతుండడంతో టీచర్లందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది సో చాలా రకాలుగా నిజంగా బాధపడతా ఉన్నారు జనాలంతా కూడా ముఖ్యంగా టీచర్లు ఈరోజు ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ ఎవరైతే అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో రెగ్యులరేషన్ చేయాలన్నారు కేసీఆర్ గారు అన్నమాట ప్రకారం మొన్న వాళ్ళు నిరసన తెలిపితే రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది నిన్ననే నోటిఫికేషన్ రెగ్యులర్ రెగ్యులరైజేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇకపోతే టీచర్లు రోడ్డుకి ఎక్కడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని పిల్లల్ని చంటి పిల్లల్ని కూడా తీసుకొని ప్రగతి భవన్ దగ్గర నిరసన తెలియడం తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజున ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే మహిళల టీచర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు పొద్దున లేస్తారు కదా మార్నింగ్ లేచి ఇళ్ళల్లో పని చేసుకొని వంట చేసి కుటుంబానికి మొత్తం కూడా బాక్సులు కట్టి వాళ్ళు మళ్ళా దాదాపు ఒక్కొక్క టీచర్కి వంద నూట ఇరవై కిలోమీటర్ల తేడా మినిమం అరవై కిలోమీటర్ల తేడాతోటి వాళ్ళకి పోస్టింగ్లు అనేవి రావడం జరిగింది సో దానివల్ల వాళ్ళు జర్నీ చేయడము మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఆబ్వియస్లీ మహిళలు రాగానే ఎట్ ఎస్ ఉంటుంది ఖచ్చితంగా రెండు కూడా అటు ఫ్యామిలీ ఇటు పిల్లలు ఇటు స్కూల్ అన్నీ కూడా చూసుకోవాలి దయచేసి మహిళలు బాధపడ్డారు మేము జర్నీస్ చేయలేకపోతున్నాం వాళ్ళకి నడుము నొప్పులు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అయ్యా కేసీఆర్ గారు మీకు చేతిరత్తి మొక్కుతూ ఉన్నాం మాకు ట్రాన్స్ఫర్స్ చేయండి మా ఏవైతే మా అథారిటీ ప్రకారం మా లోకల్ క్యాడర్ ఉంటుందో అక్కడ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మళ్ళా చెప్తున్నా ఈ సోమేష్ కుమార్ అనే వ్యక్తి ఎప్పుడైతే సీరియస్గా ఉన్నాడో అప్పటి నుంచి అన్ని దిక్కుమాల సలహాలు ఇస్తా ఉన్నాడు కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి ఇక టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ గారి పాలనంతా బాగానే ఉండే ఎప్పుడైతే సోమేష్ కుమార్ వచ్చిండో అప్పటి నుంచి చూస్తే చూసుకున్నట్టయితే ఈ సోమేష్ కుమార్ అనే వ్యక్తి అన్ని పిచ్చి పిచ్చి ధర్ణి లాంటి ఒక చెత్త ఒక తీసుకురావడం అండ్ అదే రకంగా టీచర్ల ట్రాన్స్ఫర్లను ఇక్కట్లు పెట్టడం పిచ్చి పిచ్చి రూల్స్ అన్ని పెట్టడం దానికి సో ఇబ్బందికరంగా చేయడం సో మహిళలు ఏడ్చే వాళ్ళు ఉన్నారు జర్నీలు చేయలేక ఉద్యోగం మానలేక ఓపిక లేక ఏడుస్తూ ఉద్యోగాలకి విధులకి వెళ్ళే చాలామంది ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజున వీళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తే అవుట్సోర్సింగ్ కావచ్చు లేకపోతే టీచర్ ట్రాన్స్ఫర్లు కావచ్చు జీతాలు లేటుగా కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఎక్కడ చూసినా కరెంటు బిల్లు కావచ్చు ముఖ్యంగా వీఆర్ఏ విఆర్ఓలు కావచ్చు ఎక్కడ చూసినా అందరు కూడా నిరసన 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 చేపడుతున్నారు సో అయ్యా కేసీఆర్ గారు ఇప్పుడైనా మీరు వీళ్ళ మీద దృష్టి పెట్టండి దయచేసి ఈ ట్రాన్స్ఫర్ల లొల్లేందో చూడండి పోస్ట్ అబ్బాయిలు ఎట్లయినా ట్రావెల్ చేస్తారు కానీ ఒక్కసారి అందరు కూడా మీ ఇంటి ఆడబిడ్డలే అన్నారు కదా ఆడబిడ్డలే అనుకొని వీళ్ళకి ట్రాన్స్ఫర్ల మోక్షం కల్పించండి సరిగ్గా వాళ్ళ లోకల్ క్యాడర్ చూసి ఇవ్వండి అని చెప్పి కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ మరిన్ని వార్తల్లోకి ఒకసారి మనం వెళ్దాము